శ్రోత్రియం నిరంతరము కూడా సత్శాస్త్రముల శ్రవణము చెయ్యాలి, చదివి తీరాలి. బ్రహ్మనిష్టం పరమాత్మ యందు మనసు నిలుపుకోవాలి. లౌకికముగా అధికారము కానీ ఆనందము కానీ సంపద కానీ అనుభవించవద్దని చెప్పటం లేదు, కానీ నీ మనస్సు మాత్రము ఈ శాస్త్రమునంతా ఎవరిచ్చారో ఆ పరమాత్మ యందు నిలుపుకుని ఉండాలి నీ మనస్సుని. అందుకని బ్రహ్మనిష్టం సత్యవాచం. సత్యవాక్ అంటే అర్థమేమిటి? నిజం చెప్పడమని మాత్రమే కాదు, యథార్థ కథనం మాత్రమే కాదు, సర్వలోకహితం వాక్యం. ఒకతోట పిలిచినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి, మరొకతోటి ఇంకోతోట వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి, ఇంకోతోటి ఇంకోలా మాట్లాడి, అంటే ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా నీవు మాట్లాడడానికి వీల్లేదు, బోధించడానికి వీల్లేదు. నీవు ప్రధానంగా అధ్యయనం చేసిన శాస్త్రం ఉంది, అది బోధించు. అనుబంధమైన శాస్త్రములు వివరించేటప్పుడు ఆ శాస్త్రముల మర్యాదని కాపాడు, శాస్త్రముల మౌలికమైన సూత్రములని నీ ఇష్టం వచ్చినట్టు మార్చవద్దు. అది అక్కడ ఏ ఉందో అదే చెప్పాలి. నీకు ప్రధానముగా అభిరుచి కలిగిన శాస్త్రం ఉండొచ్చుగాక, దాన్ని ఏమీ కాదంటలేదు అందుకని చెప్పి. కాబట్టి స్థిరధియం అనఘం సత్వస్థం సత్యవాచం సమయ నియతయా సాధువృత్యా సమేతం. సమయ నియతి పాటించాలి, సాధువృత్తితో ఉండాలి. అంటే సత్వరజస్తమో గుణములు దాటి నీవు ప్రవర్తించాలి. సమయ నియతి ఏ ఏ కాలములో ఏ ఏ శిష్యులకు ఎలా చెప్తే అర్థమవుతుందో. మహాభారతంలో ఉండనే ఉంది కథ అష్టావక్ర మహర్షి పుట్టుక ఎలా వచ్చిందో చెప్పడానికి. ఆ తండ్రి గారు చెప్పకూడని సమయంలో వేదం చెప్పడం ప్రారంభించారు, ఎంచేత శిష్యులందరికీ ఎక్కువ బోధించాలని. ఇప్పుడు అలాంటి విద్యాలయాలు ఉన్నాయి, రోజుకి 5 గంటల 6 గంటల కంటే వాడు చదవలేడు, వాణ్ణి పట్టుకుని 12 గంటలు తోగుతున్నారు, తర్వాత వాడిని పేరు అడిగితే నత్తితో పలుకుతున్నాడు వాడు మాటలన్నీ కూడా. ఒక మొక్క పెరగాలంటే మగ్గుతోటో దేంట్లోతో గ్లాసుతోటో చెంబుతోటో నీళ్లు పొయ్యాలి తప్ప, పెద్ద పైపు పట్టుకొచ్చి నీళ్లు పోస్తే మొక్క తచ్చి ఊరుకుంటుంది. అంచేత సమయ నియతయా సాధువృత్యా సమేతం అంటే విద్యార్థులకి విద్య బోధించేటప్పుడు ఎంత మాత్రము ఎలా బోధించాలో దానికి తగ్గట్టుగా బోధించాలి, ఇది నియమము. దంభాసూయాది విముఖం. దంభము కానీ అసూయ కానీ ఉండకూడదు. అంటే ఆర్భాటం పనికిరాదు. అంటే ఏమిటనమాట, పావలాకి 5 రూపాయలు ఆర్భాటం చెయ్యవద్దు దయచేసి. దంభాసూయాది విముఖం జీత విషయగణం. నీ కోరికలుండొచ్చు, నీ ఆలోచనలు ఉండొచ్చును, వాటిని కూడా నీ స్వాధీనంలో అట్టే పెట్టుకో. జీత విషయగణం దీర్ఘబంధుం. శిష్యుడు ఒకసారి నీ వాడైనప్పుడు శిష్యుడు ఎక్కడ ఉన్నా కూడా వాణ్ణి మరిచిపోవడానికి వెళ్ళేదు. అగస్త్యుని వలే అక్కడ రామునికి ఆయుధాలు ఇచ్చాడు, ఆదిత్య హృదయం బోధించాడు, పట్టాభిషేకమైన తర్వాత రావణాసురుడు లాంటి వాడి కథలన్నీ చెప్పారు, నాన్న ఏమీ ఇబ్బంది లేదని చెప్పి. అలాగే దీర్ఘబంధుం దయాళుం స్ఖాళిత్యే శాసితారం స్వపరరహితం. ఇలాంటి వాడు గురువు, ఇలాంటి గురువు అలాంటి శిష్యుడు ఉన్నట్టయితే ఏ కళ నేర్పినా కూడా ఏ విద్య నేర్పినా కూడా ఆ విద్య ఉత్తమగతికి సాధనమవుతుంది. ఆ విద్యలో దోషమేమీ ఉండదు, కానీ ఆచారము తప్పినట్టయితే నరకహేతు అవుతుంది. ఇది మైత్రేయునికి పరాశర మహర్షి చెప్పిన విశేషములు. మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం.